లక్ష్మీనాథ్ గారు మరి సమావేశాన్ని మీడియా సమావేశాన్ని తీసుకుంటారు. వారితో పాటు ఎమ్మెల్సీ స్థానిక ఎమ్మెల్సీ మోకాటి నారాయణరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విశ్వనాథ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సురేందర్ రెడ్డి గారు, రాష్ట్ర మీడియా ప్రతినిధి శ్రీ కోల ఆనంద్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రంగనేని కృష్ణయ్య గారు, కృష్ణసార్ నాయుడు గారు, అదేవిధంగా స్థానిక బీజేపీ నాయకులు పార్థసారథి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, బోరగ మనోహర్ గారు, వీరు ఈ యొక్క సమావేశంలో భారతీయ జనతా పార్టీ బాబు ఎక్కడ ఉన్నవాళ్ళు మన వాళ్ళు ఎవరు మాట్లాడారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. దీనికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే వనరుల మీద పూర్తి అవగాహన కలిగినటువంటి కేంద్ర పెద్దలు, మినరల్స్ మీద పూర్తి అవగాహన కలిగినటువంటి కేంద్ర పెద్దలు, అలానే సముద్ర తీర విస్తీర్ణ మీద అవగాహన కలిగినటువంటి మోడీ గారు, వాజ్పేయి గారు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో అనేకమైన కోణాల్లో వాజ్పేయి గారు 4 రోడ్లలో మీ నెల్లూరు నుంచి మెడ్రాస్ని స్టార్ట్ చేసినటువంటి నెల్లూరు నుంచి అటు ఇచ్చాపురం, తడ నుంచి ఇచ్చాపురం ఇచ్చుమించు 900 కిలోమీటర్ల యొక్క రోడ్ని వారు నిర్మించారు. అట్లానే గ్రామాల్లో దానికి ప్రత్యామ్నాయంగా గ్రామీణ సడక్ యోజనలు వేశారు. ఇట్లా ఆయన వచ్చిన తర్వాతే గ్యాస్ అనేది దీపం అనే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఇట్లా ఆయన వచ్చిన తర్వాతే సెల్ ఫోన్లు వచ్చినాయి. వారు వచ్చిన తర్వాతే గ్యాస్కి కూపన్ లేకుండా పోయినాయి, ఎంపీ ఇచ్చేటువంటి కూపన్. వారు ఉన్నటప్పుడు అనేక విధాలుగా గ్రామాల్లో బియ్యం ఇచ్చేవారు, బియ్యం ఇచ్చి రోడ్లు వేయించారు చంద్రబాబు నాయుడు టైంలో. ఇప్పుడు మోడీ గారి టైంలో ఒక్క అంశాన్ని తిరుపతి యొక్క పార్లమెంట్లో మేమేం చేశాం, బాగా డీటెయిల్గా స్టడీ చేస్తున్నాం. ఆ స్టడీ చేసి అభివృద్ధి అనేటువంటి ఎజెండాని తిరుపతి పార్లమెంట్లోనే అభివృద్ధి అనేటువంటి ఎజెండాని మేము ఫోకస్ చేస్తాం. రేపు స్మార్ట్ సిటీ తిరుపతికి ఇచ్చారు ఇంచుమించు 2000 కోట్ల రూపాయల్ని తిరుపతిగా ఇచ్చారు. దాంట్లో అనేక రకాల ఫ్లైఓవర్స్, రోడ్స్, డ్రైనేజీ, పార్క్స్, వివిధ రకాల కార్యక్రమాలను తిరుపతిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో తిరుపతిని పూర్తిగా 15 ఫైనాన్స్ కమిషన్ నిధులతో, తిరుపతిని పూర్తిగా అమృత నిధులతో, ఇవాళ పార్కుల్లో మీకు తిరుపతిలో చూస్తే ఏవైతే ఎక్సైజ్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారో అవి కూడా కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటే. అలానే మోడల్ రైల్వే స్టేషన్ ఫర్ తిరుపతి, దీనికి 500 కోట్లు ఇచ్చారు. రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ చేయడం కోసం 500 కోట్లు ఇచ్చారు. అట్లనే విమానాశ్రమాన్ని అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చారు. అలానే ఎంతో ఇబ్బందికరం ఏదైతే కాళహస్తి హైవే కనెక్షన్ ఏదైతే ఉందో, తెలుగుదేశం ఉండగా ఇసుకకు సంబంధించి లారీలు గుద్దితే 20 మంది ఎంతమంది చచ్చిపోయినట్లు ఎయిర్పెడ్లో, ఇప్పుడు దాన్ని ఫోర్ వేస్ట్ చేస్తున్నారు.